ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీసెంట్గా మనకి సాహిత్య అకాడమీ రిక్రూట్మెంట్ 2024 అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ రిక్రూట్మెంట్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. ఇక మనం టైం అయితే వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ మెన్షన్ చేశారు. నోటిఫికేషన్లో అయితే మనకి చాలా కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో పోస్టులు ఉండడంతో పాటు ఆ పోస్టులకి ఎక్స్పీరియన్స్ లాంటిది కూడా అడుగుతున్నారు. సో ఆ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవట్లేదు. అయితే నోటిఫికేషన్లో మనం రెండు పోస్టులని షార్ట్ లిస్ట్ చేసాం, ఆ రెండు పోస్టుల డీటెయిల్స్ని తెలుసుకుంటున్నాం. అందులో ఫస్ట్ పోస్ట్ అనేది చూసుకుంటే మనకి జూనియర్ క్లర్క్. ఈ జూనియర్ క్లర్క్ గురించి మాట్లాడితే రెండు పోస్టులు అయితే ఉన్నాయి, రెండు పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. ఒకసారి మనం బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్తో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ వస్తుందని మాట్లాడుకుంటే, ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి, ఈ జూనియర్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేసినట్లు 35,000 రూపాయలు శాలరీగా రావడం అయితే జరుగుతుంది. ఇక అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అన్నారు, మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్. ఇక ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దాం, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసాం, సిఈసీ చేసాం అని చెప్పి మెన్షన్ చేయకండి, ఏ గ్రూప్తో అయినా సరే అప్లై చేయొచ్చు ఇంటర్మీడియట్లో. ఇక నెక్స్ట్ క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి మనకి టైపింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్ చేసుకునే లాంగ్వేజ్ని బట్టి టైపింగ్ స్పీడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్లో కంఫర్టబుల్గా ఉండి ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. లేదు హిందీలో మేము కంఫర్టబుల్, హిందీలో టైప్ చేయాలనుకుంటున్నామని హిందీ చూస్ చేసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అప్లై చేసే క్యాండిడేట్స్కి. ఇప్పటివరకు అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం ఈ పోస్ట్కి సెలెక్ట్ అవ్వడానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, అవి స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ మనకి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత టైపింగ్కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. ఈ రెండు ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లో రిటన్ ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. రిటన్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడితే రిటన్ ఎగ్జామ్ని పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. ఇక్కడ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని చెప్పి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా, అది చూడండి. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ ఉంటుందని చెప్పారు, అంటే బైలింగ్వల్లో ఈ ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. టోటల్గా ఎగ్జామ్కి సంబంధించి 2 అవర్స్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 2 అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఇక ఓవరాల్గా ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి జరుగుతుంది, ప్యాటర్న్ ఏంటనేది చూస్తే ఎగ్జామ్ ఓవరాల్గా మనకి 100 మార్క్స్కి అంటే 100 మార్క్స్కి అయితే జరుగుతుంది. ఇందులో మనం పార్ట్ 1 గురించి మాట్లాడితే పార్ట్ 1 మనకి 60 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పారు, అంటే 60 మార్కులకి అయితే ఉంటుంది. ఈ 60 మార్కులకి దాంట్లో చూసుకుంటే 40 మార్కులు లేదా 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయని చెప్పారు. ఇక రిమైనింగ్ మనకి హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్, క్వాంటిటీ ఆప్ట్యూడ్, వీటికి సంబంధించి ఈచ్ సెక్షన్కి 5 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా మనకి పార్ట్ 1 అయితే ఉంటుంది. అయితే ఈ పార్ట్ 1కి సంబంధించిన ఏదైతే రిటన్ టెస్ట్ ఉంటుందో ఇది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్తో ఉండేటటువంటి ఎగ్జామ్. ఇక పార్ట్ 2 చూసుకున్నట్లయితే 40 మార్క్స్కి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అయితే ఈ పార్ట్ 2 అనేది మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటాయి. మనకి 10 మార్క్స్ అనేవి ఈచ్ క్వశ్చన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా పార్ట్ 2లో 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి ముందుగా చెప్పినట్లే
1:20 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఏదైతే మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫైన్ క్యాండిడేట్స్లో మెరిట్ బేస్ చేసుకుని ఒక పోస్ట్కి 20 క్యాండిడేట్స్ని చెప్పిన 1:20లో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి తర్వాత వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ జూనియర్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇక ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి రెండో పోస్ట్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్లో MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లేదా మనం దీన్ని ప్యూన్ పోస్ట్ అని కూడా అనుకోవచ్చు, లేదా అటెండర్ జాబ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ కూడా రెండే పోస్టులు ఉన్నాయి. రెండే పోస్టులు ఉన్నా సరే వీటిని కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం వల్ల ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేయొచ్చు. అప్ టు 30 వరకు అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేయడంతో పాటు మినిమం ఏజ్ 18 అయితే ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. ఇక శాలరీ విషయంలోకి వెళ్తే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుందని చెప్పారు. ఎవరైతే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే బేసిక్ పే 18,000, మ్యాక్సిమం 56,900. ఒకసారి మనం ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంత శాలరీ వస్తుందని చూస్తే, విత్ ఆల్ అలవెన్సెస్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అరౌండ్ 27,000 రూపీస్ అంటే 27,000 రూపాయలు శాలరీగా రావడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్స్ చూద్దాం. క్వాలిఫికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ ఆర్ ఐటీఐ ఈక్వల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే వాటితో అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి డిఫరెంట్ వర్క్స్ అయితే పర్ఫామ్ చేయాలని చెప్పారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే, ఏవైతే ప్రీవియస్ జాబ్కి మనం సెలక్షన్ ప్రాసెస్ చెప్పుకున్నామో 2 స్టేజెస్లో, ఇక్కడ కూడా అదేవిధంగా ఉంటుంది. బట్ ఇక్కడ 2nd స్టేజ్లో మనకి టైపింగ్ టెస్ట్ లాంటిది అంటూ ఏమీ ఉండదు, బట్ ఓన్లీ మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్కి ప్రీవియస్ లాగే 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి క్వాలిఫై అవ్వాలంటే 35% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎగ్జామ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్గా ఎగ్జామ్ ఇక్కడ కూడా మనకి 100 మార్క్స్కే జరుగుతుంది, అంటే 100 మార్క్స్కే జరుగుతుంది. ఎగ్జామ్ ఇక్కడ మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేశారు ప్రీవియస్ లాగే. పార్ట్ 1 మనకి 60 మార్క్స్కి ఉంటుంది. 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, తర్వాత మనకి హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి ఈచ్ 1 5 మార్క్స్ అయితే క్యారీ అయితే చేయడంతో పార్ట్ 1 60 మార్క్స్ అనేది ఈ విధంగా కంప్లీట్ అవుతాయి. ఇక పార్ట్ 2 అనేది చూసుకున్నట్లయితే ప్రీవియస్ లాగే డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 40 మార్క్స్కి జరుగుతుంది. మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఎస్సే రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ వరకు మీరు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, బేసిక్గా ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫర్ ది క్యాండిడేట్స్ అని మెన్షన్ చేసి ఈ జాబ్స్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే అప్లికేషన్ ఫామ్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానిలో మన సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యాడ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఉంది చూసారా, ఈ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అని మెన్షన్ చేశారు. మనకి ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలియడం ద్వారా ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి 30 డేస్లోపు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలి. అంటే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మనకి జనవరి 2nd వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలిసింది కాబట్టి మనకి ఫిబ్రవరి 5th వరకు జాబ్స్కి అప్లై చేయడానికి టైం ఉంది. ఈలోపే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్లై అయితే చేయండి. మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయాల్సినటువంటి PDF లింక్ కానీ లేదా అప్లై చేయడానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసి అప్లై అయితే చేయండి. జాబ్ లొకేషన్ మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, తెలంగాణలో వస్తుందని చెప్పి చెప్పలేము. ఎందుకంటే సాహిత్య అకాడమిక్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఖాళీగా ఉంటాయో వాటిని బేస్ చేసుకుని అక్కడ మిమ్మల్ని రిక్రూట్ చేస్తారు. ఇంకే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చెప్తున్నాను రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇన్ కేస్ మరొకసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. డైలీ ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలనే ఇంట్రెస్ట్ మీకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.